హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లాక్డౌన్ పీరియడ్ని 3 మే వరకు పొడిగించడం జరిగింది. అయితే ఈ విధంగా పొడిగించిన తర్వాత రైల్వేస్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు ఉన్న రూల్స్ కాకుండా మరొక కొత్త రూల్ యాడ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూద్దాం. బట్ ఇది కూడా ఇంతకుముందులో అఫీషియల్ అప్డేటే. మీరు గమనించే ఉంటారు, కొన్ని రోజుల క్రితం 14 లేదా 15 తారీఖు నుంచి ట్రైన్స్ అన్ని కదిలే అవకాశం ఉంది, దానికి కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకొని ప్రయాణం చేయాలని చాలా రకాల న్యూస్లు రావడం జరిగింది. ఇప్పుడే అఫీషియల్గా రైల్వేస్ ఏం చెప్పిందో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా రైల్వేస్ నుంచే వస్తుంది. ఆ డీటెయిల్స్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అప్డేట్ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా క్యాన్సిల్ ట్రైన్స్, ఇంకా మన టికెట్స్ బుకింగ్, వాటి రిఫండ్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొత్తం మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు గమనించినట్టయితే 3 మే వరకు ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసామని చెప్తున్నారు. సో ఆ ట్రైన్ నడుస్తుంది, ఈ ట్రైన్ నడుస్తుంది అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. 100% ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా 3వ తారీఖు వరకు క్యాన్సిల్ అయిపోయినట్టే. అంతేకాదు, మీరు ఏమైనా టికెట్స్ బాగా బుక్ చేద్దాం అనుకున్నా కానీ అన్ని రకాల కౌంటర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ కౌంటర్కు వెళ్ళి కానీ ఆన్లైన్లో కానీ రిజర్వేషన్ చేసుకోలేరు. ఆన్లైన్లో చేసుకోలేరు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, నో అడ్వాన్స్ రిజర్వేషన్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ ఇంక్లూడింగ్ ఈ టికెట్స్ టిల్ ఫర్దర్ అడ్వైస్. హౌఎవర్, ఫెసిలిటీ ఆఫ్ ఆన్లైన్ క్యాన్సిలేషన్ విల్ రిమైన్ ఫంక్షనల్ ఉంది. అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నా కానీ టికెట్స్ అయితే బుక్ చేయలేరు, కానీ ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకునే ఫీచర్ మాత్రం ఇంకా ఫంక్షనల్గానే ఉంది. మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏ ట్రైన్కి అయితే టికెట్ బుక్ చేశారో ఆ ట్రైన్ కనుక క్యాన్సిల్ అయిపోయినట్టయితే మీకు 100% రిఫండ్ వచ్చేస్తుంది. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా బ్యాంక్ వచ్చేస్తుంది. మీరు ఆఫ్లైన్లో టికెట్ బుక్ చేసినట్టయితే మీరు లాక్డౌన్ అయిపోయిన తర్వాత కౌంటర్కి వెళ్ళి రిఫండ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంత ముందులా కాకుండా ఇక్కడ మనకి మరొక కొత్త పాయింట్ కూడా యాడ్ అయింది. ఇప్పటివరకు ఏం జరిగేదంటే, క్యాన్సిల్ కానీ ట్రైన్స్కి కనుక మనం టికెట్ క్యాన్సిల్ చేస్తే 100% ఫుల్ రిఫండ్ వచ్చేది కాదు. బట్ లాస్ట్ పాయింట్ చూస్తున్నారు కదా, ఫుల్ రిఫండ్ విల్ ఆల్సో బి దేర్ ఫర్ దోస్ క్యాన్సిలింగ్ ద అడ్వాన్స్ బుకింగ్స్ ఆఫ్ టికెట్స్ ఫర్ ట్రైన్స్ నాట్ ఎట్ క్యాన్సిల్డ్. మనకి ట్రైన్స్ ఏవైతే క్యాన్సిల్ కాలేదో వాటికి కూడా ఫుల్ రిఫండ్ ఇస్తాం, మీరు అడ్వాన్స్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ అని చెప్తున్నారనమాట. ఇంతకుముందు అలా ఉండేది కాదు, ఇప్పుడు ఈ ఫీచర్ని కూడా యాడ్ చేశారు. సో మీ ట్రైన్ క్యాన్సిల్ అవ్వకపోయినా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమన్నా ఉన్నట్టయితే మీరు వాటిని క్యాన్సిల్ చేసినా కానీ ఫుల్ రిఫండ్ వస్తుందని చెప్తున్నారు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ఇలాంటి అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా వస్తేనే వీడియో చేస్తూ ఉంటారు కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.